ప్రభాస్ కొత్త మూవీ సలార్ ఈరోజు రిలీజ్ అయింది ఇక ప్రభాస్తో పాటు ఈ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే ఆ అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ క్రమంలో రెండు ప్లాపులను కూడా చూసేశారు ప్రభాస్ రాధేశ్యామ్ ఒకటి ఆది పురుష ఒకటి ఇక మొత్తానికి మూడేళ్ల నిరీక్షణ తర్వాత ఈరోజు సలార్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక మరి అభిమానుల నిరీక్షణను వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకా ఈ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ ఇంకా అభిమానులైతే ఆపేదే లేదనుకోండి నా కొడుకు అయితే ఏం ఎదురు ఈ సలార్ మూవీ చూడాలని అంతగా అభిమానుల్లో క్రేజ్ తీసుకొచ్చింది ఈ మూవీ ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం ఇంకా ఇప్పటివరకు అయితే పురాణాల్లో చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ కూడా దేనికోసం జరిగాయి ఆధిపత్యం కోసమే కానీ సింహాసనం కోసమే కుర్చీ కోసం కుటుంబంలోనే కలహాలు మొదలై పోట్లు పొడిచిన ఎన్నో కథల్ని మనం చూస్తూనే ఉన్నాం ఇక రాజ్యాధికారం కోసం ఒక జాతిని అంతం చేసిన నిరంకుశత్వాన్ని చూసాం మనకు తెలిసిన ఇలాంటి అంశాలన్నిటితో కల కలిపిన కథే ఈ సలార్ మూవీ ఈ కథలో రాజ్యం పేరు కన్సార్ ఇది భారతదేశంలోనే ఉన్న ఒక స్వతంత్ర రాజ్యం భారత ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడని ఒక భయంకరమైన రాజ్యం ఇది ఈ రాజ్యంలో వరదరాజమన్నార్ ఈ క్యారెక్టర్ని పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించాడు ఇక దేవ ఈ క్యారెక్టర్ను ప్రభాస్ పోషించాడు వీళ్ళిద్దరూ చాలా ప్రాణ స్నేహితులు ఇక వరద కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే స్నేహితుడు దేవ ఒకరోజు కొందరు దేవ తల్లి దేవా తల్లి క్యారెక్టర్ను ఈశ్వరిరావు పోషించింది ఆమెపై దాడి చేయడానికి వస్తారు వాళ్ళ నుంచి దేవాను అతడి తల్లిని వరదరాజ్ కాపాడతాడు వాళ్ళను కాన్సార్ నుంచి దూరంగా పంపించేస్తాడు గతాన్ని మర్చిపోయి దేవ తన తండ్రితోటి కలిసి ఇండియా బర్మా బార్డర్లో టిన్సుకియాలో ఉంటాడు ఇక తల్లి మాట జవదాటకుండా ఒక గనిలో మెకానిక్ గా పనిచేస్తుంటూ కాలం వెల్లదీస్తుంటాడు ఈ సమయంలోనే దేవాకు ఆద్య పరిచయం అవుతుంది ఆద్య క్యారెక్టర్ను శృతి హాసన్ పోషించింది ఆమెను కాపాడవలసి వస్తుంది దేవ ఇక ఈమెను కాపాడడం వల్ల దేవ చిక్కుల్లో పడతాడు అసలు ఎవరు ఈ ఆద్య ఆమెకు కాన్సార్కు సంబంధం ఏమిటి కాన్సార్లో దేవ అతడి తల్లిపై దాడి చేసిన వాళ్ళు ఎవరు ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సినిమాలోనే మనకి సమాధానం దొరుకుతుంది ఇక వాస్తవానికి సలార్ కథ కాస్త టిపికల్గానే ఉంటుంది మనకు అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది ఇక పొన్నియన్ సెల్వన్ ఎలా ఉంది ఆ సినిమా చూసినప్పుడు మనకు అందులోని క్యారెక్టర్స్ వాటి మధ్య ఉండే సంబంధాలు మనం గుర్తుపెట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డామో ఇంచుమించుగా అలాంటి ఇబ్బంది ఈ సలార్ కథలోనూ ఉంటుంది ఇందులోనూ పాత్రలు చాలా ఎక్కువగా ఉంటాయి వాటిని వివరించడానికి దర్శకుడు తీసుకున్న టైం అయితే చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు ఎలివేషన్లకే ఎక్కువ సమయం కేటాయించారు ప్రశాంత్ నీల్ ప్రభాస్ను ఎలా అయితే చూడాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటారో అలా చూపించారు ప్రశాంత్ నీల్ ఇక ప్రభాస్ నరుకుతుంటే మళ్ళీ ఛత్రపతిలోని శివా క్యారెక్టర్ గుర్తుకొస్తుంది కానీ ఈ రేంజ్ మాత్రం శివా కంటే చాలా ఎక్కువనే చెప్పాలి ఒక ఉగ్ర రూపంలో కనిపిస్తుంది ఇక ప్రభాస్ కటౌట్ యాక్షన్ సీన్స్లో అయితే ప్రభాస్ను చూస్తుంటే ఫ్యాన్స్ను తమను తా మర్చిపోతారు గ్యారంటీ ఇది ఇక సినిమా మొదలైన తర్వాత సుమారు నలభై ఐదు నిమిషాల వరకు ఏమీ లేదే అనిపిస్తుంది ఇక ప్రేక్షకుణ్ణి అసలు కథల్లోకి తీసుకెళ్ళడానికి ప్రశాంత్ నీల్ ఇంత సమయం తీసుకున్నారు కానీ ఆ తర్వాత సినిమాలో స్పీడ్ పెరుగుతుంది ఇక ప్రీ ఇంటర్వెల్ ఫైట్ ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ మామూలుగానే లేవు ఎంత సూపర్గా ఉన్నాయి ఇక తల్లి మాట కట్టుబడి ఎవరేమన్నా చేయత్తకుండా పక్కకు తప్పుకొని వెళ్ళిపోయే క్యారెక్టర్లో దేవా ఇక మళ్ళీ ఆతలే తను ఇక మొదలుపెట్టు అన్నప్పుడు జరిగిన మారణ హోమం అంతా ఇంత కాదు ఇక ఇంటర్వెల్ వరకు కథ సింపుల్గానే అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ఒకరు బ్యాక్గ్రౌండ్లో కాన్సర్ కథ చెప్తూ తెరపై దేవా విధ్వంసం చూపిస్తూ ఉంటే ప్రేక్షకుడు కథకు కనెక్ట్ కావడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఇక సెకండ్ హాఫ్లో ప్రశాంత్ నీల్ రాసుకున్న సీన్లలో ఇంకా క్లారిటీ ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఇక అలాగే ఎమోషనల్ కనెక్షన్ కూడా మిస్ అయిపోతుంది కానీ ఫైట్స్ విషయంలో మాత్రం ప్రశాంత్ నీల్ చాలా బాగా చేశారని చెప్పాలి ఇక ప్రభాస్ క్యారెక్టరైజేషను ఫైట్లు ఆయన గెటప్ అయితే అదిరిపోయినాయి ఇక ఈ విషయంలో ప్రశాంత్ నీళ్లు ప్రశంసించకుండా ఉండనే ఉండలేరు ఇక అభిమానులు ఎలా అయితే కోరుకున్నారో దానికి రెండింతలు ఎక్కువగానే ప్రభాస్ని చూపించేశారు ఇక ప్రశాంత్ నీల్ సినిమాలో డైలాగ్లు కాస్త తక్కువగానే ఉంటాయి పాత్ర రియాక్షన్ మాత్రం ఎక్కువగా ఉంటుంది ఇందులోనూ అయితే ఆయన గత చిత్రం కేజీఎఫ్ స్టైల్లో ప్రశాంత్ నీల్ ఫాలో అయ్యారు ఇక ఈ సినిమా కథనం కూడా ప్రశాంత్ నీల్ స్టైల్లోనే టిపికల్గా ఉంటుంది అది కాస్త కనెక్ట్ అవ్వడం కష్టమని అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఫైట్లు మాత్రం రోమాలని కబుర్చుకునేలాగా ఉంటాయి అయితే సలార్ కథలో చాలా ప్రశ్నలకు రెండో భాగం కోసం వదిలేశారు దర్శకుడు ఇక ప్రాణ స్నేహితులే భద్రశత్రువులుగా మారని ట్రైలర్లో చెప్పారు అయితే ఎలా భద్రశత్రువులుగా మారారు అనేది రెండు భాగంలో చూడాలి అసలు సలార్ ఎవరు అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటనే విషయాన్ని ఈ మొదటి భాగంలో రివీల్ చేశారు ఈ ట్విస్టే ప్రేక్షకుని మంచి కిక్కిస్తుంది ఆ కిక్కుతోనే థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తారు ఇక సినిమాలో చాలా పాత్రలు వస్తున్నాయి వాటన్నిటికీ ప్రాధాన్యత ఉంది ఇక చిన్న చిన్న పాత్రలకు కూడా ఒక హైప్ ఉంటుంది ఇక ముఖ్యంగా ఝాన్సీ పోషించిన ఆ పాత్ర సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఇక జగపతి బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ శ్రీఆారెడ్డి గరుడ రాయ్ ఇంకా జాన్ విజయ్ బాబీ సింహ ఇంకా బ్రహ్మాజీ టిను ఆనంద్ ఇంకా మైమ్ గోపీ షెఫీ ఇలా అందరూ తమ పాత్రల్లో జీవించేస్తారని చెప్పాలి ఇక ప్రభాస్ స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా చెప్పాల్సిన అవసరమే లేదు చాలా బాగుంటుంది ఇక డైలాగ్స్ తక్కువే కానీ ఆయన స్టైల్ మేనరిజం రియాక్షన్ యాక్షన్స్ ఇంకా అన్ని సూపర్గా ఉంటాయి ఇక ఫ్యాన్స్కి ఆయన ప్రజెన్స్ ఫుల్ మెయిల్స్ లాగా అనిపిస్తుంది ఆయన స్క్రీన్ మీద కనపడితే లేచి ఈళ్ళలు వేసేలా ఉంటారు సినిమాకు పిరి సలార్ అలియాస్ దేవా క్యారెక్టర్ అనే చెప్పాలి ఇక సినిమా టెక్నికల్ కల్ చాలా బాగుంది ఇక కాన్సార్ అనే సామ్రాజ్యాన్ని అద్భుతంగా చూపించారు ఇది ఒక యూరప్ సిటీలా కనిపిస్తుంది భువనగౌడ సినిమాటోగ్రఫీ కూడా సూపర్గా ఉంటుంది అయితే అక్కడక్కడ కేజీఎఫ్ చూసిన ఫీలింగే వస్తుంది ప్రేక్షకులకి కొంతమంది ప్రేక్షకులు పోలికలు కూడా పెట్టచ్చు ఇక సంగీతం కూడా బాగుంది ఇక ఈ సినిమాకైతే రేటింగ్ త్రీ ఇవ్వడం జరిగింది